హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే, వ్యవసాయ భూములు కానీ ఇండ్ల స్థలాలు కానీ ఖాళీ స్థలాలకు సంబంధించిన ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఈసీ వివరాలు ఆన్లైన్లో ఎలా చూసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో రిజిస్ట్రేషన్ తెలంగాణ అని సెర్చ్ చేయండి. తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఇది గవర్నమెంట్ వారి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేసిన తర్వాత రైట్ సైడ్లో ఎన్కంబరెన్స్ సర్చ్ అని మీకు ఆప్షన్ కనిపిస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. మనకి ఇంకో విండో ఓపెన్ అవుతుంది, ఎన్కంబరెన్స్ స్టేట్మెంట్. ఈ సైట్లో మనకు జనవరి 1, 1983 నుంచి రికార్డులు ఉన్నాయి అనమాట. అంతకుముందు రికార్డులు కావాలనుకుంటే మాత్రం మీరు సంబంధిత ఎస్ఆర్ఓ ఆఫీస్లో డైరెక్ట్గా అప్లై చేసుకోవాలన్నమాట. దీన్ని స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి కింద సబ్మిట్ బటన్ కనిపిస్తుంది. ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సర్చ్ ఫర్ ఎన్కంబరెన్స్ అని చెప్పేసి మనకు ఇంకో విండో ఓపెన్ అయింది. ఇక్కడ సర్చ్ క్రైటీరియా అని చెప్పేసి మనకు రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఫామ్ ఎంట్రీ అని చెప్పేసి. మీకు డాక్యుమెంట్ నెంబర్ ఐడియా ఉంటే ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్ను ఇక్కడ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఇస్తున్నాను. తర్వాత ఆ ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఆ డాక్యుమెంట్ ఏ సంవత్సరంలో అయితే రిజిస్ట్రేషన్ అయిందో ఆ ఇయర్ని ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే రిజిస్టర్డ్ ఎస్ఆర్ఓ, డాక్యుమెంట్ ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అయితే రిజిస్టర్ అయిందో దానికి సంబంధించిన ఫస్ట్ 2-3 లెటర్స్ ఇక్కడ ఇవ్వండి. మనకి కింద కనిపిస్తుంది అనమాట. ఇక్కడ సంబంధిత ఆఫీస్ను మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ ఉంది, ఈ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది విలేజ్ కోడ్, కాలనీ మరియు దాని యొక్క సర్వే నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అనే లింక్ ఉంది, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ డీటెయిల్గా కనిపిస్తుంది. ఇక్కడ అప్లికెంట్ నేమ్ ఉంది, అప్లికెంట్ నేమ్ ఇవ్వండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి నేమ్ ఇవ్వండి. నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఆ డాక్యుమెంట్కి సంబంధించిన కంప్లీట్ రికార్డ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఏ డాక్యుమెంట్ అయితే కావాలనో మీరు ఆ డాక్యుమెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు మరియు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వివరాలు ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇక్కడ మీరు ఏదైతే చేస్తే దానికి సంబంధించిన ఎక్స్టెంట్ మరియు దాని రిజిస్ట్రేషన్ డేటు, దాని యొక్క బౌండరీస్ మరియు ఎవరైతే అమ్మారో కొన్నారో వారి నేమ్ కావాలంటే ఇక్కడ పార్టీ నేమ్ అనే బటన్ ఉంది, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు పార్టీ నేమ్స్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. మీకు ఒకవేళ మొత్తం ఆ ప్లాట్ సంబంధించిన కంప్లీట్ డేటా కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ ఉంది, ఈ చెక్ బాక్స్ ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. మొత్తం స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కంబరెన్స్ ప్రాపర్టీ అని చెప్పేసి ఇలా స్టేట్మెంట్ మొత్తం కంప్లీట్ గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది రిజిస్ట్రేషన్ డేట్ అనమాట, మరియు ఇది మార్కెట్ వాల్యూ, అమ్మినవారు కొన్నవారు మరియు డాక్యుమెంట్ నంబరు, ఇయర్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. దీన్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు, ఇలా మీరు ఆన్లైన్ లో చూసుకోవచ్చు. ఇది ఒక రకమైన ఆప్షన్. మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ సర్చ్ క్రైటీరియా అన్నప్పుడు ఫామ్ ఎంట్రీ అంటే మనకు డాక్యుమెంట్ నంబర్ తెలియకపోతే అప్పుడు ఎలా సర్చ్ చేసుకోవచ్చు, ఇది ఉంది. ఇది ప్రెసెంట్లీ ఇది వర్క్ చేయట్లేదు, మొబైల్లో ఓపెన్ చేసినా కూడా వర్క్ చేయట్లేదు అనమాట. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఆ సంబంధిత డిస్ట్రిక్ట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లికెంట్ నేమ్ ఇవ్వాలి, తర్వాత హౌస్ నంబర్ ఇవ్వండి, తర్వాత ఎవరైతే అప్లై చేస్తున్నారో విలేజ్ ఇవ్వాలి, తర్వాత ఇక్కడ దానికి సంబంధించిన సర్వే నంబరు మరియు ఆ రెవెన్యూ విలేజ్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే సంబంధిత రిజిస్ట్రేషన్ ఆఫీస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు 83 నుంచి మాత్రమే రికార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంతకుముందు రికార్డ్స్ కావాలనుకుంటే మాత్రం మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అప్లై చేసుకోవాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ అంటే మనకు రిజల్ట్స్ వస్తున్నాయి. ప్రజెంట్గా ఇది రావట్లేదు, మరి మొబైల్లో ఓపెన్ చేసినా కానీ ఈ సెలెక్ట్ ఎస్ఆర్ఓ దగ్గర మనకు క్లియర్గా కనపడలేదు అనమాట. అయినా మీరు ఆన్లైన్లోనే ఒక ప్రాపర్టీకి సంబంధించిన ఈసీ వివరాలు చూసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.